గుంటూరులో రచకులు మహాధర్నా చేశారు. బైక్ ర్యాలీ తీసి భారీ ఆందోళన చేపట్టారు. రచకులను అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాకముందు రచకుల్ని ఎస్సీలో చేరుస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చాక అందుకు తగ్గ చర్యలు చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. నగరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రచకులు తమ సమస్యలు తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రచకులందరినీ ఏకం చేసి విజయవాడలో మహాసభ నిర్వహిస్తామని హెచ్చరించారు. గవర్నమెంట్ 16 జీవోలు ఇచ్చింది. ఆ 16 జీవోలు ఏనాడు కూడా అమలు చేసిన పాపాన్ పోలా. ఎక్కడైనా సరే మున్సిపల్ కాంప్లెక్స్ లో కానీ పంచాయతీల కాంప్లెక్స్ లో కానీ ఒక్క రజగుడికి ల్యాండ్ ఇవ్వాల. జీవో నెంబర్ 19 ప్రకారం వాళ్ళకి జీవో అయితే ఇచ్చింది కానీ అవి అమలు చేయాల. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రజగులు ఉత్తి చేసుకోవడానికి 343 జీవో ఇచ్చింది. ఆ జీవోను కూడా అమలు చేయడం వల్ల అదే రకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాయి. దానికి అనుబంధంగానే త్వరలో విజయవాడలో ఒక బ్రహ్మాండమైనటువంటి మరి సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. దానికి అనుబంధంగానే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఇది ఐక్యతా కార్యక్రమం, ఎవరికి వ్యతిరేకం కాదు. రజకులందరూ ఐక్యతతో ఉండి వారి యొక్క సమస్యల్ని సమస్యల కోసం పోరాటం చేయాలి.